अब्बाल कृष्ण एन्क्लेव कनीजकूड श्रीधर आध्वर्यंलो निर्वहिंचिन दुर्गामाता पूजललो भागंगा होमं कुंकुमार्चन मरियु अन्नदान कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमंलो भक्तुलु अधिक संख्यलो पाल्गोनि अम्मवारी कृपकु पात्रुलय्यारु। मेमु अम्मवारी नवरात्रुलु कार्यक्रमं जरुपुकुंटुन्नामु। ई संदर्भंगा कालनी वासुलंदरू वच्चि माकु कोऑपरेट चेसिनंदुकु धन्यवादालु। ఈ 4 ఇయర్స్ నుంచి కరోనాతో ప్రాబ్లంతో అందరూ ఏ యాక్టివిటీ జరగలేదు। భగవంతుని దయవల్ల అమ్మ దయవల్ల ఈ 2 ఇయర్స్ నుంచి అంతా బాగుంది। ఫస్ట్ టైం శ్రీ కృష్ణ ఎంక్లేవ్ ఉత్సవ కమిటీ నందు అమ్మవారిని నిర్వహించుకున్నాము। దానికి కాలనీ వాసులు అందరు పెద్దలు అందరు సహకారంతో అమ్మవారి పూజలు 9 రోజులు అంగరంగ వైభవంగా జరిగినాయి। ఇదే విధంగా వచ్చే ఏడాది కూడా అందరు ఇదే సహకారం ఉండాలని కాలనీ వాసులకు మా విజ్ఞప్తి। सर्वे जन सुखने भवंतु शुभम भूयात्। उत्सव कमिटी आध्वर्यंलो नवरात्रि उत्सवालु ई संवत्सरं दिग्विजयंगा जरपडं जरुगुतुंदी। गत 2 संवत्सराल नुंचि मनं एमैते पैंडिक उन्नामो आ पैंडिक सिचुएशन बयटकु वच्चि श्रीकृष्ण ई कालनी असोसिएशन वाळ्ळु गत 27 संवत्सराल नुंचि अनुकुन्न कोरिक ई संवत्सरं वाळ्ळु ई शबर नवरात्रालनु तीर्चुकोवडं इदि चाला अद्भुतमैन विषयं। అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు నిత్యదర్శన కార్యక్రమాలు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే దేవికి రేపు హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది। ఇదంతా కూడా కృష్ణ ఎన్క్లేవ్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ ఎన్క్లేవ్ లో ఉన్న ప్రజ ఆధ్వర్యంలో కృష్ణ ఎన్క్లేవ్ నివసించే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా దివ్యంగా ఈ సంవత్సరం ముగింపు కొంటాం। వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇదే ఇంత ఉత్సాహం రెట్టింపైన ఉత్సాహంతో ఇంకా కూడా అత్యంత వైభవంగా శివనవరాత్రులు జరుపుకోవాలని మరొకసారి శ్రీ కృష్ణ ఎన్క్లేవ్ ఉత్సవ కమిటీ తరపున అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం। అందరికీ నమస్కారం। ఇవాళ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీను। మాది కృష్ణ ఎన్క్లేవ్ తిరుమలగిరి దగ్గర ఇంద్రానగర్ అంటారు అక్కడ చేస్తున్నాము। ఇది ఫస్ట్ టైం పెట్టామండి మా దగ్గర। చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది। 9 రోజులు చక్కగా చేసుకున్నారు। రేపు చెండి యాగం కూడా చేస్తున్నాము అన్నదానం కూడా చేస్తున్నాం। ప్రతిరోజు ఇక్కడ ఎంతో మంది వచ్చి అమ్మవారిని చూసుకొని రోజుకొక ఒక అమ్మవారిని తయారు చేస్తున్నాము। నిన్న సరస్వతి దేవి చాలా బాగా చేశారు అది అందరూ కూడా ఆనందిస్తున్నారు। ఆడవాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఇళ్లలోంచి బయటికి వచ్చి మా దగ్గర మేము కూడా చేస్తామని ఒక గ్రూప్ ఫామ్ అయ్యి మేము అందరం ప్రతిరోజు ఒక స్తుతి చదువుకుంటున్నాము। శ్రీ సూక్తం దగ్గర నుంచి సౌందర్య లహరి వరకు అన్నీ చదువుకుంటున్నాము। తర్వాత ఐగిరి నందిని కూడా ఎంతో చాలా బాగా పాడాము అందరం కలిసి। మా దగ్గర కమిటీ ఉత్సవ కమిటీ ఒకటి ఉంది కృష్ణ ఎంక్లే ఉత్సవ కమిటీ దాని పేరు। అది హనుమంత రెడ్డి గారు మా ఇంటి ఎదుర్కొన్నా ఉంటారు। చాలా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఇంత బాగా జరుగుతున్నదని అనుకుంటున్నాము। ఇలాగే ప్రతి ఏడాది చేయాలని కూడా అందరం కోరుకుంటున్నాం। ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నాం। ఎప్పుడూ జరిగింది అందులోనూ ఇక్కడ పెట్టారు చాలా కానీ ఇలా జరిగినట్టుగా ఎక్కడ జరగలేదనేది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను। ఎందుకంటే మా దగ్గర ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎంత మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అది వర్ణనాతీతం అండి మాటల్లో చెప్పలేము। ఇలాగే ప్రతి ఏడాది అందరూ చేయాలి। మా ప్రెసిడెంట్ గారు గౌడ్ గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకుని తర్వాత నిన్న ఒక కచేరీ కూడా పెట్టించాము గాన కచేరీ శ్రీ రవి గణేష్ గారు చాలా బాగా పాడారు। ఎంత తన్మయత్వం అయిపోయాం ఆయన గాన కచేరీలో మేమందరం చాలా బాగా జరిగింది। ఇలాగే ఉండాలి ప్రతిరోజు నిత్య అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు ఎవరికి చాలా ఇదే ఎవరైనా సరే ముందుకు వచ్చి మేమిస్తాం అనుకుంటే వాళ్ళు మేము ఇది చేస్తామని ప్రతిరోజు కుంకుమార్చన కూడా చేస్తున్నాం ఇక్కడ అందరం ఆడవాళ్ళందరం కూర్చుని పైగా ఒకరే కాకుండా ఇద్దరు ముగ్గురు దంపతులు కూడా ఇది చేసుకొని నమో చేసుకుని మన్నాడు వచ్చి టైం అంటే టైం 6 నుంచి 6 4 గంటే 4 ఇవాళ కూడా ఎంత మీరు చూస్తున్నా ఎంత బాగా ఆడారు బతుకమ్మ చాలా ఆనందంగా ఉంది మా అందరి వీళ్ళందరి తరఫున ఇది లలిత గ్రూప్ అని పెట్టుకున్నాం కాలనీ గ్రూప్ కూడా చాలా ఆనందిస్తున్నాము ఇలాగే ఎప్పుడూ జరగాలి అని చెప్పేసి అనుకుంటున్నాము।